అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలోని మాజీ మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద ఆదివారం అకస్మాత్తుగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అర్ధరాత్రి దాటాక మాజీ మంత్రి నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించడంతో స్థానికంగా కలకలం రేపింది. అలాగే బండారు నివాసానికి వెళ్లే దారిలోని సినిమా హాలు సెంటర్, విద్యుత్ సబ్స్టేషన్ సెంటర్, వెన్నెలపాలెం ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఇతరులు ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. ఈ పరిణామంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి పోలీసులు రావాల్సిన అవసరం ఏంటని స్థానిక నేతలు ప్రశ్నించారు. ఇటీవలే మంత్రి రోజాపై బండారు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, సీఐ ఈశ్వరరావు భారీ పోలీస్ బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు. ప్రహరీ గేట్లు తీసుకుని లోపలికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ జడ్పీటీసీ సభ్యులు పైలా జగన్నాథరావు, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు బండారు ఇంటికి తరలి వెళ్లారు. పరిసర గ్రామాలకు చెందిన మహిళలు కూడా అక్కడికి వెళ్లారు. వారిని కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడం ఉద్రిక్తులకు దారితీసింది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలోని మాజీ మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద ఆదివారం అకస్మాత్తుగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుని అర్ధరాత్రి దాటాక మాజీ మంత్రి నివాసం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడంతో స్థానికంగా కలకలం రేపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మనీషా, ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుత అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెం గ్రామంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇంటి వద్ద అయితే రాత్రి నుంచి కూడా హైడ్రామా కొనసాగుతూనే ఉంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 200 మంది పైగా పోలీసు డిఎస్పీ నేతృత్వంలో అక్కడికి వచ్చి ఇంటి చుట్టూ పారా కాసిన పరిస్థితి. విషయం తెలుసుకున్న ఆయన యొక్క అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు పూర్తిగా కూడా ఆయన ఇంటి చుట్టూ కూడా రావడం జరిగింది. దీంతో పోలీసులకి కార్యకర్తలకి మధ్య కొంత డిస్కషన్ కూడా జరిగింది. ప్రస్తుతం అయితే కనుక డిఎస్పీ పూర్తిగా ఇంట్లో ఉండి 41A నోటీస్ ఇచ్చి స్టేషన్ తరలించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ప్రధాన రీజన్ చూసుకుంటే ఇటీవల కాలంలో అంటే టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీనిలో భాగంగా రోజా మంత్రి రోజా ఎవరైతే ఉన్నారో మంత్రి రోజాపై బండారు సత్యనారాయణమూర్తి అనుసరిస్తే వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఇటీవల కాలంలో మహిళా చైర్పర్సన్ ఎవరైతే వాసిరెడ్డి పద్మ ఉన్నారో ఆయన పూర్తిగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఆదేశాలు లేఖ రాయడు, ఆవిడ కూడా మీడియా ముందుకు వచ్చి ఇలా బండారు సత్యనారాయణమూర్తి జుగుప్సపరమైన మాటలు మాట్లాడారు, మహిళల్ని కించపరిచే విధంగా అసభ్యకరమైన పదజాలంతో దూషించారని చెప్పి ఆవిడ ఈ మీడియా సమావేశం పెట్టి కూడా బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలు ఖండించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇక్కడికి వచ్చారని అందరూ భావిస్తా ఉన్నారు. అయితే పూర్తిగా 41 నోటీస్ ఇచ్చి స్టేషన్ తరలించడంపై కూడా ఇక్కడ మండిపడుతున్న పరిస్థితి ఉంది కార్యకర్తలు. ఎందుకంటే రాజకీయాలు అన్నాక సాహసం బండ భువనేశ్వరి, లేదంటే నారా బ్రాహ్మణి, అలాగే నారా నందమూరి ఫ్యామిలీస్ పై రోజా పూర్తి స్థాయిలో గతంలో అనేక మార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పి బండారు సత్యనారాయణమూర్తి దానికి కౌంటర్ గానే ఈ వ్యాఖ్యలు చేశామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు టీడీపీ వాళ్ళకైనా కేసులు, టీడీపీ వాళ్ళకైనా పోలీసులు అరెస్టులు, మరి సేమ్ ప్యారలర్ గా వైసీపీ వాళ్ళు చేస్తున్నప్పుడు వైసీపీ వాళ్ళ మీద లేవా అంటూ కూడా టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే సోషల్ మీడియా వేదికగా కూడా ఎవరైనా జనసేన టీడీపీ కార్యకర్తల నాయకులు చేస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు వెళ్ళడం, వాళ్ళ అదుపులో తీసుకోవడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని కొంచెం చిత్రహింసలు గురి చేయడం అంటూ కూడా ఇలా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్యారలర్ గా వైసీపీ వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేసిన బహిరంగంగా అంటే అసెంబ్లీ వేదికగా కూడా మాట్లాడినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోరా అంటూ కూడా పోలీసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే ఈ అరెస్టుల పరం ఇదే విధంగా గతంలో చూసుకుంటే అనకాపల్లి జిల్లా అయ్యనపాతులు ఇంటి వద్ద కూడా చిన్న ఆ స్థల వివాదమే కూడా వేలాదిగా పోలీసులు, వందలాదిగా పోలీసులు రావడం, వేలాదిగా కార్యకర్తలు రావడం జరిగింది. గతంలో పలుమార్లు అయ్యన్ ఇంటి దగ్గర ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో అదేవిధంగా ఇప్పుడు బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 60 పైబడిన ఏజ్డ్ పీపుల్, వాళ్ళు గతంలో మంత్రులుగా పనిచేస్తున్నారు, అలాంటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పోలీసులు రాత్రి మామూలు చిత్రహింసలు పెట్టడం కార్యకర్తలు పూర్తిగా కూడా అపోజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంటారు. అక్కడికి వచ్చే పరిస్థితి ఉండదు. కారణం ఏంటంటే
ఎక్కడికక్కడ ఇంటి దగ్గరే పారా ఉంటూ ఉంటారు. మరొక విషయం ఏంటంటే పూర్తిగా బారీకేడ్ లేసే రోడ్డు కట్టంగా కూడా ఎవరు వచ్చినా సరే తనిఖీలు చేసి పంపించే పరిస్థితి, అంటే భారీగా జనం మోహరించుకున్నా కూడా పోలీసులు ఎక్కడెక్కడ చర్యలు తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కూడా అక్కడ డిఎస్పీ వెళ్ళి ఆయన 41A నోటీస్ ఇచ్చి లోపల ఇప్పటికీ కూడా మండరచనవతి ఇంటి వద్ద లోపలే ఉండవన్నీ కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులకి ఆ టీడీపీ శ్రేణులకి మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంది. ఏది ఏమైనా సరే ఈయన స్టేషన్ ని తరలించే ఉద్దేశంతో పోలీసులు ఉన్నారు, అదేవిధంగా స్టేషన్ కి వెళ్లకుండా అడ్డుకునే ఉద్దేశంతో టీడీపీ శ్రేణులు అయితే ఉన్నాయి. ఏ క్షణం ఏదైనా జరగచ్చనే ఆందోళనలో టీడీపీ శ్రేణులు అయితే ఉన్నారు. అయితే ఈ అరెస్టులకు కూడా ఎలాంటి భయపడము, తన అధినేత చంద్రబాబు నాయుడిని జైల్లో వేశారు, మేము కూడా అరెస్టులకు భయపడము, జైలు అంటే భయం లేదు, కేసులు అంటే భయం లేదు, ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న మళ్ళా దానికి కౌంటర్ గా కూడా ఒక చిన్న ఒక జర్నలిస్ట్ కి ఇంటర్వ్యూలో ఇస్తూ కూడా ఆయన మండల సత్యనారాయణమూర్తి ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఆ క్షమాపణలు అయితే చెప్పను, ఒకవేళ క్షమాపణ చెప్పాలంటే నారా భువనేశ్వరి నారా అదే బ్రాహ్మణి వాళ్ళకి రోజా గనక క్షమాపణ చెప్తే నేను కూడా రోజా క్షమాపణ చెప్తాను తప్ప మా దైవమైన ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల్ని ఇలా చిత్రీకరించి ఇలా అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తినే మాట్లాడాను తప్ప వ్యక్తిగతంగా మీద నాకేమి పగులు లేవు, వ్యక్తిగతంగా కక్షలు లేవు, వాళ్ళు క్షమాపణ చెప్తేనే నేను క్షమాపణ చెప్తాను అంటూ కూడా ఆ పూర్తిగా ఒక మాట అయితే ఇచ్చారు. ఆ మాట ఏంటి అంటే భవిష్యత్తులో మా పార్టీని అన్నా కానీ నన్నన్నా కానీ నా కుటుంబ సభ్యులు అన్నా కానీ నేను మాత్రం ఇంకా భవిష్యత్తులో రోజా విషయం అయితే నేను ప్రస్తావించను, రోజాపై ఎలాంటి కామెంట్ చేయనని బండారు సత్యనారాయణ పూర్తిగా భరోసా ఇవ్వడం జరిగింది. ఆ భరోసా ఇచ్చిన తర్వాత కూడా ఇలా పోలీసులు రావడం మీద కూడా పూర్తిగా కూడా వాళ్ళందరూ కూడా అపోజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాసిరెడ్డి పద్మ కూడా బౌత్ సైడ్స్ ఆలోచన చేయాలి, మహిళా కమిషన్ చైర్పర్సన్ హోదాలో ఉంటూ కూడా అదే టీడీపీ జనసేన కాకుండా వైసీపీ నేతలు కూడా ఏం మాట్లాడారు, వైసీపీ వాళ్ళు కూడా టీడీపీ మహిళల మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు వాటిని కూడా పరిగణలో తీసుకొని వాటిని కూడా మినిస్ట్రీ బుక్ లో రికార్డులో తీసి వాటన్నింటినీ కూడా సబ్మిట్ చేసి బీజేపీకి లేఖ రాసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా, వన్ సైడే చేస్తే ఎలా అని కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అసెంబ్లీ వేదికగా కూడా మాట్లాడినా కూడా చర్యలు లేకపోవడం కాతనీయమని కూడా చెప్తా ఉన్నారు. నారా బ్రాహ్మణి కూడా ఇటీవల రాజమండ్రిలో మాట్లాడుతూ కూడా తాను కరిగిన ముచ్చుగా ఉన్నాను, నేను ఎవరికీ సమాధానం చెప్పాలని అవసరం లేదు, నా భర్తను నమ్మితే చాలు అని కూడా మహిళలందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆవిడ చరిత్రలో కూడా రోడ్డు పైకి వచ్చి ఇలా మాట్లాడాల్సిన అవసరం కానీ తన సస్యలతను నిరూపించుకోవాల్సిన అవసరం కానీ ఏనాడు జరగలేదు. ఇవన్నిటికీ అంత ఉన్నతమైన నందమూరి తారక రామారావు భార్య నందమూరి తారక రామారావు కూతురు చంద్రబాబు నాయుడు భార్య అయిన భువనేశ్వరిదేవి రోడ్డు మీదకి వచ్చి ఇలా మాట్లాడడం మీద కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి, అలాంటి చర్యలు చేసినప్పుడు కూడా అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేసినప్పుడు కూడా అది పవన్ వంశీ కావచ్చు ఇతర నాయకులు కావచ్చు వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఆవిడ ఈ రోజాని కూడా ఆ రోజు రోజా కూడా అసెంబ్లీ వేదికగా సపోర్ట్ చేస్తూ పల్లవనేని మాటలను ఎంకరేజ్ చేస్తూ బయటకు వచ్చి కూడా దుర్భాషలాడి అలాగే లోకేష్ కూడా ఆ లోకేష్ పుట్టుకు గురించి కూడా మాట్లాడటం మీద కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేష్ పుట్టుకుని మాట్లాడారు అంటే భువనేశ్వరి సత్యగత మీద కూడా మాట్లాడినట్టే కూడా అన్నారు సత్యనారాయణమూర్తి పూర్తిగా విరుచుకుపోయిన పరిస్థితి. ఇది రాజకీయ ప్రత్యర్థుల మధ్య వాదోపవాదంలో మాటల ఒత్తిడి మాటల ఆరోపణలే తప్ప వ్యక్తిగత కక్షకు కాదు. నేనేమి రోజాను వ్యక్తిగతంగా విమర్శించలేదు, కేవలం తన అధినాయకుడి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు భార్య చంద్రబాబు నాయుడు భార్య అన్నారు కాబట్టి నేను కామెంట్ చేయాల్సి వచ్చిందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇది కక్ష సాధింపు చర్యగా పోలీసులను అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకంగానే టీడీపీ శ్రేణులన్నీ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మనీష. అది